తో గెలిచి 151 శాసనసభ్యులతోనూ, మరి అదేవిధంగా ఎంపీలతో 22 మంది ఎంపీలతో గెలిచి చాలా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక పటిష్టమైన ప్రభుత్వం ఈరోజు ఏర్పడి ప్రజలకు ఎన్నో సంక్షేమ ఫలాలు అందిస్తూ ఉంటే, అందులో దాదాపుగా 60,000 కోట్ల రూపాయలు ప్రజలకు ఖర్చు పెట్టి ప్రభుత్వం వచ్చాక ఇట్లాంటి కష్ట సమయంలో కూడా ఓ ప్రక్క కరోనా, మరొక ప్రక్క ఆర్థికమైన ఇబ్బందులు, కేంద్రం సహాయం అరకొరగా, ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా ఒక ధైర్యంతో ఇచ్చిన మాట కోసం నవరత్నాలు అమలు చేయాలి అని ఒక్క సంవత్సరంలోనే ఇన్ని రకాలైనటువంటి మంచి పనులకు శ్రీకారం చుట్టిన మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యంతో చిరునవ్వుతూ ఆయన ముందుకు వెళుతూ ప్రతి ఒక్క ప్రజల్ని కూడా, ఆఖరికి టీడీపీ వాళ్లను కూడా మరి ఇందులో చేర్చి, ఇక్కడ పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అందరూ కూడా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఆ లబ్ధిదారులందరికీ కూడా న్యాయం జరగాలి అనే ఒక మంచి దృష్టితో మంచి పరిపాలన ఆయన అందిస్తూ ఉన్నారు. మరొక వైపు రైతులకు న్యాయం చేస్తూ ఉన్నారు. ప్రకృతి కరుణించిన తీరే మనం చూస్తే అర్థమవుతా ఉంది. గతం 5 సంవత్సరాలు ఒక్క వాన లేదు, భూములన్నీ ఎండిపోయి కరువు వచ్చి వలసపోయినటువంటి దుర్భరమైన పరిస్థితుల్ని ఆంధ్ర రాష్ట్రంలో మనం చూశాము. ఈరోజు మా ముఖ్యమంత్రి గారు అడుగు పెట్టగానే ఎంత వర్షాలు కురుస్తున్నాయి, ఎక్కడ చూసినా రాయలసీమలో కరువుగడ్డ, రాయలసీమలో కూడా చెరువులు నిండిపోయి కళకళలాడుతూ అన్ని పంటలు వేసుకోవటానికి అనుకూలంగా ప్రకృతి ఏ విధంగా ఆయనకు అనుకూలంగా మారిందో, అంటే ప్రకృతి ఆశీర్వాదం మంచి పరిపాలనకి ఎలా ఉంటుందో అనేది రాజశేఖర రెడ్డి గారి టైంలో చూస్తాం, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో చూస్తాం. కానీ ఓ నాయకుడని చెప్పుకోవటానికి కూడా సిగ్గుపడేటువంటి చంద్రబాబు నాయుడు వ్యవస్థలను ఇంకా కూడా మేనేజ్ చేసుకుంటూ ఏ విధంగా మొదటి నుంచి కూడా అతని కుతంత్ర దుర్మార్గమైన రాజకీయం నడుస్తూ వచ్చిందో నాకంటే ప్రత్యక్ష అనుభవం ఇంకెవరికీ లేదు. ఎందుకంటే ఆ బాధితుల్లో మొట్టమొదటిగా నేనే ఉన్నాను గనక, అదేవిధంగా నా భర్త నందమూరి తారక రామారావు గారు ఉన్నారు గనక, తప్పనిసరిగా నాకంటే కూడా అథారిటీగా చెప్పగలిగిన వాళ్ళు కూడా లేరు ఇతని దుర్మార్గాలను గురించి. ఆయన్ని దించటానికి, ఎన్టీఆర్ గారిని దించటానికి అతను నడిపించినటువంటి ఎంత పెద్ద డ్రామా, వైస్రాయ్ డ్రామా, అదేవిధంగా ఎన్ని రకాలుగా వ్యవస్థలను ఎలా మేనేజ్ చేశారో కూడా అన్ని పేపర్లు రాసింది, నేను చెప్పక్కర్లా. ఈరోజు ముఖ్యంగా ఈ ప్రజాస్వామ్య వ్యవస్థకు ఒక పిల్లర్ లాంటి ఉన్న 4 వ్యవస్థలు, కార్యనిర్వాహక శాఖ, శాసన నిర్వాహక శాఖ, అదేవిధంగా 4వ స్తంభమేమో మరి మీడియా, తర్వాత జ్యుడిషరీ, న్యాయ వ్యవస్థలు, ఈ 4 కూడా ఈ ప్రజాస్వామ్య వ్యవస్థకు ఒక పెట్టని గోడల్లాగా, మరి ఒక 4 స్తంభాల్లాగా నిలబెడుతూ ఉంటే, ఇతను వచ్చిన తర్వాత ఇతని దుర్మార్గమైన రాజకీయానికి, ఇతని అధికార దాహానికి ఈ వ్యవస్థను ఏ విధంగా చిన్నాభిన్నం చేశాడో, 17 స్టేలు తెచ్చుకొని తన అక్రమ అన్యాయం కేసులన్నిటి మీద కూడా ఏ విధంగా లూప్ హోల్స్ అన్నీ ఉపయోగించి న్యాయ వ్యవస్థను తప్పుదారి పట్టించి ఏ విధంగా సర్వనాశనం చేశాడో ఆ వ్యవస్థని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను చూస్తూనే ఉన్నా. తను చేసినటువంటి తప్పులు ఎన్నో రకాలుగా, తన అక్రమాలు, అన్యాయాలు, తన టైంలోనేమో సిబిఐ, ఈడీ ఏది కూడా నా రాష్ట్రంలో అడుగుపెట్టడానికి వీల్లేదు అని చెప్పి ఆ రోజు అంటాడు. ఈరోజేమో సిబిఐ చాలా మంచి పనిచేస్తుంది, నాకు చాలా గౌరవం అంటాడు. అంటే క్షణానికి ఓ రకంగా మాట్లాడేవాడు ఇతని నాయకుడు ఎలా అవుతాడు? ఏ ఒక్కసారైనా సరే ఇతను సొంత బలం మీద ఈ రాష్ట్రంలో గెలిచాడా అంటే ఒక్కసారి కూడా అతను సొంత బలంతో గెలవలేదు. తన అవసరం కోసం, తన అధికార వ్యామోహం కోసం సొంత మామనే వెన్నుపోటు పూడ్చి చివరికి ఆయన మరణానికి కారకుడైన వ్యక్తి నిస్సిగ్గుగా ఏమాత్రం కూడా అతను బాధపడలేదు. దానికోసం అలాంటి పని చేయటానికి ఎవరికైనా కొంచెమైనా బాధ ఉంటుంది, వెరపు ఉంటుంది, కానీ ఈ రెండూ లేనటువంటి వ్యక్తి ఇతను చంద్రబాబు నాయుడు. తన అధికారం, తన స్వార్థం, తన అవినీతిని, సామ్రాజ్యాన్ని కాపాడుకోవటానికి, ఎందుకంటే అతను ఒక కుట్రలకు మ్యానుఫ్యాక్చర్ అని చెప్పుకోవాలి, అట్లాంటి వ్యక్తి అక్కడి నుంచి ఈ వ్యవస్థని ఏ విధంగా భ్రష్టు పట్టిస్తూ వచ్చాడో, అన్నిట్లోకి మీడియా వ్యవస్థని ఎంతగా వాడుకున్నాడో తన స్వార్థం కోసం, ఆ రోజు ఎన్టీఆర్ గారు ఎంత ఆవేదనతో చెప్పారో మనం గుర్తు తెచ్చుకోవచ్చు. ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి, ఇద్దరూ కూడా అతనికి కుడి ఎడమ భుజాల్లాగా నిలబడి ఆ రోజు
రోజు ప్రతిదీ కూడా మా మీద తప్పుడు వార్తలు రాయిస్తూ ప్రతిరోజు కూడా ప్రజల్ని తప్పుదారు పట్టించి ఎన్టీఆర్ అంతమందితో 258 మంది శాసనసభ్యులతో గెలిచినటువంటి ఒక గొప్ప నాయకుడిని కుట్రలతో దించి ఆయన మరణానికి కారకుడైన వ్యక్తి ఈరోజు కూడా ఎంతో ప్రజాభిమానంతో కష్టపడి ఎవరి సాయం లేకుండానే ఏ పార్టీ సపోర్టు తీసుకోకుండా సొంతంగా తను ప్రజల్లోకి వెళ్ళి నిలబడి గెలిచినటువంటి ప్రజానాయకుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన మా మాటకి నమ్మకంతో మరి ప్రజలంతా కూడా అంత 52% ఓటింగ్ ఇచ్చి అన్ని సీట్లు ఇచ్చి నిలబెడితే ఆ ముఖ్యమంత్రి మీద ఆయన చేస్తున్న మంచి పనుల మీద రోజు ఒక బురద జల్లుతూ తను వాడు ఇప్పటికి కూడా అదే మీడియాని 4వ స్తంభం ఈ ప్రజాస్వామ్య వ్యవస్థకి ఈరోజు ఒక గొడ్డలి పెట్టులాగా తయారైందనేటువంటి విషయాన్ని మీ ద్వారా తీసుకొస్తా ఉన్నాను. కార్ల్ మార్క్స్ ఒక మాట చెప్తాడు, ఎప్పుడూ కూడా మీడియా అనేది 4వ స్తంభం ఈ ప్రజాస్వామ్య వ్యవస్థకి. అట్లాంటి మీడియా గనక పెట్టుబడిదారీ వర్గం చేతిలో పోతే మిగిలినంతా కూడా చెల్లా చెదిరైపోతుంది వ్యవస్థ అని ఆ రోజు ఎప్పుడో చెప్పిన కార్ల్ మార్క్స్ మాట ఈరోజు కళ్ళారా చూస్తున్నాం మనము. అదేవిధంగా ఈ జడ్జి గారు, మన సుప్రీంకోర్టు మాజీ జడ్జి గారు, ఆయన కూడా ఒక మాట చెప్పారు. ఆయన ఈ న్యాయ వ్యవస్థను గురించి ఒక మాట చెప్తారు. ఆయన శంకరయ్య గారు అనుకుంటాను, ఆయన పేరు శంకరయ్య గారు, ఒక మాట చెప్తారు. ఆయన ఒక్కటే అంటారు, ఎందుకంటే డెమోక్రసీని నిలబెట్టి రాజ్యాంగ వ్యవస్థలో ఒక భాగమైనటువంటి న్యాయ వ్యవస్థ, రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడ్డటువంటి ఈ వ్యవస్థ, అది సరిగ్గా తన బాధ్యతను తను నిర్వర్తించినప్పుడు అప్పుడు మాత్రమే నిజంగా ఒక కొన్ని విలువలైనా కాపాడబడతాయి ఈ వ్యవస్థలో. కనుక వాటి బాధ్యతను మర్చిపోయినప్పుడు మాత్రము సమాజం మొత్తం కూడా తల్లక్రిందులవుతుంది, సరైనటువంటి న్యాయ పరిరక్షణ జరగదని చెప్పి ఆయన సుప్రీంకోర్టు మాజీ జడ్జి గారు కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు మనం చూస్తే అదే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో మనకు కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అనేటువంటి ఒక రాజకీయవేత్త కాదు, అతను నిజం చెప్పాలంటే అతను రాజకీయ నేత కాదు, ఎందుకంటే అతను రాజకీయం అనే పేరు మా ముసుగులో ఒక దొంగలాగా వ్యవస్థలను దోపిడీ చేస్తున్నటువంటి ఒక వ్యక్తి ఈరోజు చేస్తున్న ఆరోపణలు, వేస్తున్న కేసులు ప్రజలకు మంచి చేయాలని సంకల్పించినటువంటి ప్రభుత్వాన్ని, అదేవిధంగా కొన్ని లక్షల ఇళ్ళు ఇచ్చి వాళ్ల కళ్ళల్లో ఆనందాన్ని చూసి పేదవాళ్ళు ఇళ్ళు నిలబెట్టుకుంటారని ముఖ్యమంత్రి మంచి సంకల్పంతో ముందుకు పోతే దాని మీద కోర్టుకెళ్తాడు. అదేవిధంగా మళ్ళీనేమో నిన్నేమో ఫోన్ ట్యాంపరింగ్, ఫోను అంటే ఈ ప్రభుత్వం అందరి ఫోన్లు కూడా ట్యాంపరింగ్ చేస్తుందంట అని ప్రధానమంత్రికి లేఖ రాస్తాడు. అసలు సిగ్గు అనేది ఇతనికి ఇతని డిక్షనరీలో లేదని చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఎందుకంటే ఇదే మోడీ గారిని ఎలక్షన్స్ ముందు ఎంత భయంకరంగా తిట్టారో అందరికీ తెలుసు. ఎంత భయంకరమైన తిట్లో చివరికి ఆయన వ్యక్తిగత జీవితంలో కూడా వెళ్ళి ఆయన భార్య నెలకొని వాడు ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని ఏలతాడా అనే ఇంకా హీనమైనటువంటి మాటలు, ఇతను ప్రధానమంత్రి ఏంటి మేమే అవుతాము అనేటువంటి హీనమైన మాటలు మాట్లాడి ప్రధానమంత్రి వస్తే నల్లజెండాలు చూపించి రాష్ట్రంలోకి అట్లాంటి వ్యక్తి ఈరోజు ఆయన పొగుడుతూ ఆ వంకతో ఏదో విధంగా మళ్ళా బీజేపీ వాళ్ళకి అర్థమైపోయింది కనుకనే ఇతను దూరంగా పెట్టారు. ఒకనాడు అంతే, గుజరాత్ సంఘటన జరిగినప్పుడు, గోద్రా సంఘటన జరిగినప్పుడు మోడీ అతన్ని, మోడీ గారిని అసలు ముఖ్యమంత్రిగా ఉండటానికి వీళ్ళే దించేయమని చెప్పి అద్వానీకి లేఖ రాశాడు. అదేవిధంగా నా రాష్ట్రంలోకి వస్తే అరెస్ట్ చేస్తానని చెప్పి చెప్పాడు. అట్లాంటి వ్యక్తి మళ్ళీ మోడీ కాళ్ళు పట్టుకున్నాడు, నేను బీజేపీతో పెట్టుకోవడం తప్పు చేశాను, ఇది ఒక చారిత్రక ద్రోహం, ముస్లిం సోదరులను క్షమించాలని చెప్పినటువంటి బాహాటంగా చెప్పిన వ్యక్తి 2014 ఎన్నికల్లో మళ్ళీ పోయి మోడీ వెంట తిరిగి మోడీ మొహం చూడకపోయినా సరే వెంటబడి ఆయన ఒప్పించుకొని మొన్న ఎలక్షన్లో బయటపడ్డాడు. ఆ రోజంతే వాజ్పేయి గారు దయవల్ల 99 ఎలక్షన్లో బయటపడ్డాడు. 2014 మధ్యలో 10 ఏళ్ళు ఓడిపోయాడు, మధ్యలో మళ్ళీ 2014లో మళ్ళీ మోడీ కాళ్ళు పట్టుకొని మళ్ళీ బయటపడ్డాడు. ఆ తర్వాత మళ్ళీ మోడీనే ఇష్టం వచ్చినట్టుగా తిట్టాడు. ఇట్లాంటి వ్యక్తి ఒక నాయకుడ, నాలుకకు స్థిరత్వం లేదు, అదేవిధంగా ఇతనికి ఒక విధానపరమైన సిద్ధాంతపరమైనటువంటి ఒక్క ఆశయం కూడా లేదు. ఉంటే ఈరోజు నాయకుడైన వాడు ఎక్కడో పక్క రాష్ట్రంలో ఎక్కడో తన ఇంట్లో కూర్చొని జూమ్ పెట్టుకొని దాని ద్వారా ఏదో వ్యవస్థలన్నీ కూడా నేను మేనేజ్ చేయగలను అనుకుంటూ
రోజుకు ఒక పిచ్చి మాట మాట్లాడుతూ ఉంటే అతనికి ఒక కీలుబొమ్మలాగా మారినటువంటి ఆ మీడియా, ఆంధ్రజ్యోతి, ఆ ఈనాడు రెండు కూడా ఇష్టం వచ్చినట్టు ఆ వార్తలను భుజాన మోస్తూ ఉంటే ఎటువంటి వ్యవస్థని మనం చూస్తూ ఉన్నామనేటువంటి వేదన, బాధ నాకు నిజంగా కలుగుతూ ఉంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అతని కుట్ర రాజకీయాలు, అతనికి పశ్చాత్తాపం లేదు, తను చేస్తున్న తప్పు అతనికి అర్థం కాదు, ప్రజలు ఎందుకు ఓడించారో, తన కొడుకును కూడా ఎందుకు ఓడించారో అది కూడా అతనికి అర్థం కాదు. అతనికి అర్థమైందల్లా ఒక్కటి, తను ఒక పెద్ద మేధావి, దేన్నైనా నేను మేనేజ్ చేయగలను, లక్షల కోట్ల అవినీతిలో నేను సంపాదించాను గనక ఆ డబ్బుతో నేను దేన్నైనా మేనేజ్ చేయగలను. గతంలో నడిచింది అట్లాగా, ఇప్పుడు ఎట్లా నడుస్తుంది, ఎప్పుడు ఒకే రకమైన విధానం ఎలా నడుస్తోంది? అదేవిధంగా నిన్న కూడా ఒక ఆధారం లేనటువంటి ఒక ఆరోపణని ప్రభుత్వం మీద వేసి అతి దారుణంగా ప్రభుత్వాన్ని, అందరి ఫోన్లు అంట, ఎవరి ఫోన్ ట్యాంపరింగ్ జరిగిందో ఒక్కసారైనా సరే చెప్పగలిగాడా అంటే అది లేదు. అక్కడ దానికి ఏమి ఒక ఫలానా చోట జరిగింది అనే ఒక సకారణంతో ఒక ప్రధానమంత్రికి లేఖ రాసేటప్పుడు దానికి సరైనటువంటి కారణంతో చూపిస్తూ ఆధారాలు చూపించి రాయాలి. అదేమీ లేకుండా, ఆధారం లేకుండా నిరాధారమైన, మా మీద అంతే, ఆ రోజు కూడా అంతే, లక్ష్మీపార్వతి ఆ తప్పు చేసింది, లక్ష్మీపార్వతి ఈ తప్పు, ఏ ఒక్కటైనా అతను గవర్నమెంట్లో నేను 25 సంవత్సరాలుగా నేను నిలబడి అతన్ని ఎదిరించి పోరాటం చేస్తూనే ఉన్నాను, ఇన్ని సంవత్సరాల్లో లక్ష్మీపార్వతి ఈ తప్పు చేసిందని ఒక్కటైనా నిరూపించగలిగాడా? ఎన్టీఆర్ ఈ తప్పు చేశాడని నిరూపించగలిగాడా? అలా చెయ్యకుండా అతని అవసరం కోసం, అతని అవకాశం కోసం వాడుకుని ఈ దుర్మార్గమైన రాజకీయ విధానాన్ని ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాభిమానంతో ఎన్నికై ప్రజానాయకుడిగా ఎదిగి ప్రజల కోసం మంచి పనులు చేస్తూ ఉంటే అతను కుళ్ళు బుద్ధి, అతను భరించలేని కుట్ర, ఆయన్ను జైలు పంపించావు కాంగ్రెస్తో కలిపి, అదేవిధంగా ప్రతిదాని కూడా జ్యుడిషరీ వ్యవస్థకి, మరి మిగిలినటువంటి అన్ని వ్యవస్థలకు కూడా, పత్రికా వ్యవస్థకి, అన్నిటికీ కూడా, ప్రజాస్వామ్య వ్యవస్థకి, తర్వాత రాజ్యాంగ విలువలను కాపాడటానికి మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ కూడా ఎంతో గౌరవం ఇచ్చి వాటి విలువలను కాపాడుతూ నిలబడుతూ వాటి ఏమి చెప్పినా వాటికి తల వంచి ఆ విధానంలో నడుస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారైతే వాటన్నిటినీ కూడా నువ్వు అధికారం చేతిలో ఉంటే నాకు సంబంధం లేదంటావు, వాళ్ళెవరు నా రాష్ట్రంలోకి అడుగు పెట్టడానికి అంటావు, ఈరోజు మళ్ళా వాళ్ళ కాళ్ళు పట్టుకుంటావు. ఇదే పరిస్థితి ఈరోజు బీజేపీని మొహం చూడలేదు గనక వాళ్ళంతా తిట్టిపోస్తున్నా కూడా ఏమాత్రం సిగ్గు పౌరుషం ఉండే నాయకుడు అన్ని రకాల తిట్లు తింటూ మళ్ళీ నువ్వే నాకు శరణు అని చెప్పి వాళ్ళ కాళ్ళు ఎవ్వడూ పట్టుకోడు. నీ పార్టీ వాళ్ళని కూడా దిగజారిపోయి నీ ఎంపీలను ఆ పార్టీలో పంపించి, నీ నాయకులందరినీ కూడా బీజేపీలో పంపించి నువ్వు ఇంత హీనంగా మారేట నువ్వు నాయకుడు ఎట్లా అవుతావు? అందుకే అది ప్రజలకు వాస్తవం తెలుసు గనుకనే నువ్వు నాయకుడు కాదు గనుకనే నిన్నింట్లో కూర్చోమన్నారు. ఈ వయసులో 70 ఏళ్ళు దాటినటువంటి నువ్వు ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తూ పిచ్చి పిచ్చి మాటలు నీ మీడియా చేత మాట్లాడుతూ, నువ్వు మాట్లాడిస్తూ, నువ్వు మాట్లాడుతూ, ఇంకా కూడా ఏదో నేను ఉద్ధరిస్తున్నాను అనుకునే విధానంలో చేస్తూ ఉన్నావు. ఈరోజు నేను ఒక్కటే ఛాలెంజ్ చేస్తున్నాను చంద్రబాబు నాయుడు, ఒకే ఒక్క ఛాలెంజ్, నీకు ఆ రోజు సిబిఐ గౌరవం లేదన్నావు, ఈరోజు గౌరవం వచ్చిందన్నావు, అదేవిధంగా కేంద్రం మీద నాకు నమ్మకం, ప్రధానమంత్రి గారు చాలా గొప్పవారని చెప్పి పొగుడుతూ ఉత్తరం రాశావు ఏదో విధంగా ఆయన మెప్పు పొందాలని, ఈరోజు నేను ఇదే నీకు ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను. నీ అత్తగా కాదు, నిజంగానే ఈ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నేను అడుగుతా ఉన్నాను, నేను నీ మీద కేసు వేశాను, ఆ కేసు వేస్తే 14 సంవత్సరాలు స్టే తెచ్చుకొని నువ్వు దాన్ని పక్కదారి పట్టించావు, మొన్న సుప్రీంకోర్టు ఆదేశంతో మళ్ళీ అది వెకేట్ అయ్యింది, అయిన తర్వాత అది ఎట్లా నడుస్తుందో నాకు అర్థం కాదు కానీ బట్ కేసు అయితే ఉంది. అట్లాంటి ఈరోజు నేను అడుగుతున్నాను మళ్ళీ మరొక్కసారి నీ మీద నువ్వు చేసిన దుర్మార్గాలు, అవినీతి, ఎన్టీఆర్కి చేసిన ద్రోహం, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నువ్వు చేసిన పాపాలు మొత్తం చిట్టాంతా కూడా నా దగ్గర ఉంది, వీటన్నిటి మీద కూడా నేను సిబిఐ ఎంక్వైరీగా ఆదేశించమని చెప్పి నేను ప్రధానమంత్రి గారికి ఒక ఉత్తరం రాయాలనుకుంటున్నాను. నీకు నిజంగా ధైర్యము దమ్ము ఉంటే నువ్వు నిజమైనటువంటి ఏదో పెద్ద గొప్ప మాటలన్నీ చెప్తా ఉన్నా, అందరినీ ఉద్ధరించినటువంటి నాయకుడిగా మాట్లాడుతూ ఉన్నావు కదా, సిగ్గు శరము కూడా ఉంటే నేను అడుగుతున్నాను, నేను
సిబిఐ ఎంక్వైరీ వేయమని చెప్పి నేను మరొక్కసారి నీ అవినీతి మీద నువ్వు సంపాదించిన ఆస్తుల మీద ఈ దుర్మార్గాల మీద ఎంక్వైరీ వేయమని చెప్పి నేను కేంద్ర ప్రభుత్వానికి మా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఒక లేఖ రాయదలుచుకున్నాను. అలాగే న్యాయ వ్యవస్థకు కూడా నేను రాయాలనుకుంటున్నాను. ఇతను అవినీతి మీద మరొక్కసారి విచారణ జరగాల్సిన అవసరం ఉంది అని చెప్పి నువ్వు ఆహ్వానించు. మరి ఇప్పుడు ఎక్కడా కూడా నువ్వు అడ్డుకోకుండా నువ్వు దాన్ని స్వాగతించు. నువ్వు నిజంగా నీకు సిబిఐని పొగుడుతున్నావు కదా ఇప్పుడైతే, మరి అందువల్ల నేను అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా పొగుడుతున్నావు కదా, అందువల్ల నేను ప్రధానమంత్రి గారికి మరొక్కసారి సిబిఐ ఎంక్వైరీ కోసం ఇతను చేసిన ఆగడాలు, అన్యాయాలు, లక్షల కోట్ల దోపిడీ, ఎందుకు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ప్రధానమంత్రి గారే స్వయంగా ఒప్పుకున్నారు కదా, ఏటీఎం లాగా వాడుకున్నాడు చంద్రబాబు కూడా, నేను ఇతని అవినీతి మీద ఆల్రెడీ నా కేసు ఉంది. అదేవిధంగా నేను మళ్ళీ కూడా మరొక్కసారి సిబిఐ ఎంక్వైరీకి నేను రిక్వెస్ట్ చేస్తూ నేను అడుగుతున్నాను. దీన్ని కూడా సుమోటాగా స్వీకరించి న్యాయ వ్యవస్థ కూడా దీన్ని అంగీకరించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. అలాగే ఏమాత్రం సిగ్గున్నా నేను చెప్తున్నాను, 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పుకోవటం కాదు, ఈ పిచ్చి పిచ్చిగా నువ్వు అందరి మీద ఆరోపణ చేయటం కాదు, నీ కొడుకు మీద నువ్వు చేసిన అవినీతి మీద నేను కోరేటువంటి ఈ సిబిఐని మనస్ఫూర్తిగా నువ్వు ఆహ్వానిస్తావా, వేసుకోమని చెప్పి నువ్వు చెప్పగలవా, అలాగే వెయ్యమని చెప్పి నువ్వు కూడా నువ్వు అడగగలవా, అట్లా అప్పుడు మాత్రమే నీకు మాట్లాడే నైతిక హక్కు ఉంటుంది తప్ప లేనప్పుడు ఇష్టం వచ్చినట్టు పిచ్చి కూతలు కూస్తే పిచ్చి కుక్కను తరిమి కొడతారే జనం గ్రామాల నుంచి. అదేవిధంగా నీ పరిస్థితి కూడా అదేవిధంగా రాబోతుందనేది నీకు హెచ్చరిక చేస్తా ఉన్నాను. ఇష్టం వచ్చినట్టు పిచ్చి కూతలు కూసుకుంటూ ఎక్కడో కూర్చొని హైదరాబాద్లో కనీసం అమరావతి అమరావతి అన్నవాడు, అమరావతిలో సొంతిళ్ళు కూడా కట్టుకునేటువంటి వాడి నువ్వు అమరావతి రైతులకు న్యాయం చేస్తావా? అమరావతి పేరుతో నీ భూదందా అంతా కూడా ఈరోజు సిట్టు మొత్తం కూడా వివరాలతో సహా బయటకు అందించింది కదా, దాంట్లో నువ్వు చేసిన పాపాలన్నీ బయటకు వచ్చినాయి కదా, నువ్వు ఇంకా ఎంత భయంకరమైన కుట్ర చేశావో ఇప్పుడిప్పుడే అమరావతి రైతులు కూడా అర్థం చేసుకున్నారు. ఇంకా ఎవరో కొద్దిమంది నీ వెనకున్నటువంటి వాళ్ళు, రియల్ ఎస్టేట్ చేసుకున్నటువంటి వాళ్ళు మాత్రమే నీకు సపోర్ట్ చేయొచ్చు, కానీ నువ్వు చేసే మోసం ప్రతిదీ ఒక మోసంతో కూడిందే కదా. నాకంటే ఎవరు అథారిటీగా చెప్పగలరు? నా భర్త కంటే ఎవరు చెప్పగలరు? ఎన్టీఆర్ స్వయంగా ఆడియో వీడియోల ద్వారా నీ పాపాలు, నువ్వు చేసిన ద్రోహం, వెన్నుపోటు, ఈ దుర్మార్గాలన్నీ కూడా ఆ రోజు ఆయన ప్రతిదీ కూడా చెప్పారు కదా, సాక్ష్యాలతో సహా అందించారు కదా టీవీల ద్వారా కూడా. అట్లాంటి నువ్వు ఏం చెప్తావు, ఏం మాట్లాడతావు, ఏం న్యాయం చేస్తావు? ప్రజలు నిజంగా దేవుళ్ళు గనకనే ఈరోజు నిజమైన ప్రజానాయకుడిని ఎన్నుకున్నారు. వాళ్ళని ఎవరు రక్షిస్తారో వాళ్ళకి తెలుసు. నీ మాయమాటలు, మోసమాటలు ప్రజలకు ఎప్పుడో తెలుసు. అందుకే ఎప్పుడూ నిన్ను గెలిపించలేదు. అందుకని వాళ్ళ కాళ్ళు పట్టుకొని వీళ్ళ కాళ్ళు పట్టు నువ్వు ఎట్లా నాయకుడివి? ఈరోజు కరోనా వస్తే కనీసం సొంత నియోజకవర్గానికి కూడా వెళ్లకుండా నువ్వంటే 70 ఏళ్ళు అడివి, కానీ నీ కొడుకు పంపించడానికి ఏమి రోగం? వాడికేం మాయ రోగం? 40 ఏళ్ళలోపే కదా. అట్లాంటి ఆడు కూడా రాడా? వాడికి కరోనా పట్టుకుంటుందా? ఇట్లాంటి వాళ్ళు మీరు నాయకులా? మీరు చెప్తే ఈ జనం వినాలా? మీరు చెప్తుంది మాట శాసనం అవుతుందా? అందువల్లనే చెప్తున్నాను, ఏ మాత్రం కూడా నాయకత్వ లక్షణాలు లేనటువంటి నువ్వు కేవలం కుట్రలు, కుతంత్రాలు, దీనికే మరి పూర్తిగా నివాసం చేసుకున్నటువంటి నువ్వు ఈరోజు ఏ విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. దయచేసి నేను కూడా కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నాను, న్యాయ వ్యవస్థ చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాను, ఇతను దొంగతనంగా అడ్డదారిలో ఏవో రకరకాలైనటువంటి కేసులు ఈ ప్రభుత్వాన్ని అడ్డుకోవటానికి చేస్తూ ఉన్నారు. ఇతను రాసే ఉత్తరాలన్నీ కూడా పచ్చి అబద్ధం, ఆధారాలు లేనటువంటి ఉత్తరాలు రాస్తూ చేస్తూ ఉన్నాడు. దయచేసి న్యాయమూర్తులకు కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇతని అన్యాయాలు, అక్రమాల మీద మీరు కూడా నేను మాట్లాడిన మాటలు సుమోటాగా స్వీకరించండి. ఇతను చేసినటువంటి అవినీతి, దోపిడీ విధానాల మీద ఒక కేసు మీరు కూడా స్వీకరించి న్యాయ విచారణ జరపాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఆధారాలు లేని లెక్కలు రాస్తూ ప్రజల్ని తప్పుదారి పట్టించడానికి అడ్డం పెట్టుకుని ఆడుతున్నటువంటి ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏదో మీకు ఎట్లా వచ్చినాయి మీ ఆస్తులు? ఒక్కసారి నిలబడగలరా ఈ ప్రజల ముందుకొచ్చి? మీ ఫస్ట్ జీవితం ఏంటో నాకు తెలుసు. ఈ రాధాకృష్ణ ఒక సైకిల్ మీద పోయేవాడు, ఈరోజు ఒక పత్రిక ఎండి ఎట్లా అయిపోయాడో మరి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇన్ని వేల కోట్లు ఎక్కడి నుంచి సంపాదించారు? ఈనాడు రామోజీ ఎక్కడి నుంచి సంపాదించారు? పత్రాలు అమ్ముకొని బతికిన రామోజీ ఎక్కడి నుంచి సంపాదించాడు?
అందువల్ల మీరు ఎన్టీఆర్ గవర్నమెంట్ను గుల్చారు. ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనా మా ప్రభుత్వం మీద కుట్రలు కుయుక్తులు చేస్తూ ఉన్నారు. ఇంత నీచి స్థితికి ఇంకా కూడా ఎన్నాళ్ళు మీ ఆటలు ఎన్నాళ్ళు జరుగుతాయి? చూస్తే చూశారు ప్రజలు, అందుకే మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారు. కానీ ఇంకా చాలదు, మీకు శిక్ష పడాలా, మీరు జైలుకి వెళ్ళాలి. ఆ రోజు మాత్రమే ప్రజాస్వామ్యం ఆనందంతో నిజంగానే పండుగ చేసుకుంటుంది. ఆ రోజే నిజమైన దీపావళి వస్తుంది ప్రజాస్వామ్యానికి. వ్యవస్థలు నాలుగు ఏవైతే ఉన్నాయో, నాలుగు స్తంభాలు, ఈ ధర్మాన్ని, ఈ ప్రజాస్వామ్య వ్యవస్థని, రాజ్యాంగ వ్యవస్థను కాపాడేటువంటి ఈ నాలుగు కూడా సక్రమంగా నిలబెట్టగలిగినటువంటి నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన వచ్చారు, వాటిని కాపాడడానికి ఆయన ఉన్నారు. అందువలన ఇలాంటి కుహన రాజకీయ నాయకులు, ఇటువంటి కుతంత్రాల పత్రికలు, ఇటువంటి వ్యవస్థలు వద్దు. ఈ సమాజం నుంచి ఇవెంత దూరంగా పోతే అంత ప్రజా వ్యవస్థ బాగుంటుందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. నేను